అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మరియు 12వ వచనం మొదటిసారి చదువుతాం, తర్వాత సిస్టర్ మనకు సహాయం చేస్తుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటి కంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాట్ డస్ గ్రేట్ వర్క్స్ మీన్? అసలు వాటికంటే గొప్ప క్రియలు అంటే ఏంటి? అంటే అసలు యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు కంటే గొప్ప క్రియలు మనం చేస్తాం, అసలు ఇది సాధ్యమా? అసలు ఏంటి ప్రభు చెప్పిన మాటలు అర్థం ఏంటి? ఆ విషయాన్ని మనం చూద్దాం. మనం కూడా నీటిపై నీళ్ళపై నడవాలా? అది యేసు కంటే గొప్ప క్రియనా? నీళ్ళపై కాదు ప్రభు, నేను గాలిపై నడుస్తానంటే అది గొప్ప క్రియ అవుతుందా? అది కాదు, అది కదా అర్థం. మనం సువార్త పంచుకున్నప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడితే గొప్ప క్రియ. మనము స్వస్థత పొందుకున్నప్పుడు, లేకుంటే ఇతరుల కొరకు స్వస్థత కొన్ని నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుకుంటే అది గొప్ప క్రియ. దురాత్మలకు వ్యతిరేకంగా ప్రార్థించినప్పుడు ఇతరులు విడుదల పొందుకుంటే అది గొప్ప క్రియ. హల్లెలూయా. మనము సువార్తీకరణ చేసినట్టే గొప్ప క్రియ. యేసుప్రభు చేసింది అదే కదా, సువార్తీకరణ చేశాడు ఆయన. గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు చేసినట్లే చేస్తున్నాము. ఆమేన్. బోధించినప్పుడు బోధన కూడా గొప్ప క్రియ, ఎందుకంటే యేసుప్రభు వారి బోధనని కూడా క్రియ అన్నట్లు మనం చూస్తున్నాం. అలాగే బాధలో ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, అనారోగ్యం ఉన్నవారిని ఆదుకున్నప్పుడు, మనం వెళ్తున్నట్లుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ దర్శిస్తూ, జువెనైల్ హోమ్స్కి వెళ్తూ, చిల్డ్రన్స్ హోమ్కి వెళ్తూ అక్కడ వారిని ఆదరించినప్పుడు అది కూడా గొప్ప క్రియనే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సంఘముగా, దేవుని బిడ్డలుగా మనము దేవుని రాజ్యం కొరకు ఏది చేసినా అది గొప్ప క్రియే. ప్రైజ్ లార్డ్. సో చెప్పండి, ఎంతమంది గొప్ప క్రియలు చేస్తున్నారు? ఎస్, చేస్తున్నారు కదా. కొంతమంది డౌట్ ఉందా మీకు? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అంటే గొప్ప క్రియలు అంటే నేను ఇంకా ఏది నీటిపై నడవలే కదా, ఎట్లా చేస్తాను అనుకోకండి. నన్ను గొప్ప క్రియలు అని అంటే, వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, మీరు దేవుని కొరకు ఏం చేసినా కానీ, యాజ్ సింపుల్ యాజ్ మీరు వెళ్ళి ఒక వ్యక్తితో సువార్త పంచుకోవచ్చు, అది కూడా గొప్ప క్రియనే. ఆమేన్, హల్లెలూయా. అవును, దేవుడి ధన్యతను తన సంఘానికి ఇచ్చాడు. ఆయన చేసినట్లు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి తన సంఘానికి ఈ ఆధిక్యతనిచ్చాడు. సో ప్రియులారా, గొప్ప క్రియలు అంటే ఏమిటి అని అంటే, మనం దేవుని కొరకు చేసేదంతా గొప్ప క్రియలే. సువార్తీకరణ, బోధన, మిషన్స్ వర్క్ కదా, ఇతరులతో సువార్త పంచుకోవడం, ప్రభు కొరకు పనిచేయడము, సంఘంలో సంఘం బయట మనం ప్రభు కొరకు చేసేవన్నీ కూడా గొప్ప క్రియలే. గొప్ప క్రియలు అంటే కేవలము ఒక వ్యక్తిని మరణం నుండి తిరిగి లేపితే అప్పుడే నేను గొప్ప క్రియ చేశాను అనడానికి లేదు, ఇవన్నీ గొప్ప క్రియలే. ప్రైజ్ లార్డ్. అయితే ఈ గొప్ప క్రియలు ఎందుకు రాయబడిందనంటే, మనం ప్రభు కంటే వింతైన కార్యాలు చేస్తామనే కాదు, కానీ ప్రభు చేసిన కొద్ది దానికంటే మనందరం కలిసి చేసినప్పుడు ఆ పని, ఆ క్రియలు ఇంకెక్కువ అవుతుంది. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు కొంతమంది శిష్యులు మాత్రమే ఉన్నారు, ఒక 500 మంది దాకుండా చించుమించు అనే పునరుద్ధరణ అయిన తర్వాత. కానీ ఈ దినాన మనం చూస్తే, ఇప్పుడు సీన్ చూస్తే, కోట్లాది ప్రజలు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు. కోట్లాది ప్రజలు ప్రతి దేశంలో ఆయన ఆరాధిస్తున్నారు. కోట్లాది ప్రజలు అనేకమైన క్రియలు చేస్తున్నారు. మనవలే అనేకమైన సంఘాలు గొప్ప క్రియలు దేవుని కొరకు చేస్తున్నాయి. మనమందరం కలిసి క్రియలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం చేసే క్రియలన్నీ కలుపుకుంటే ఆయన చేసిన క్రియల కంటే గొప్పవి. ఆ రీతిగా క్వాంటిటేటివ్లీ అంటే, మనం చేసే కార్యాలు అంటే నంబర్ ఆఫ్ కార్యాల్లో గొప్పవే కానీ ఆయన చేసిన అద్భుతం కంటే మనం గొప్ప అద్భుతం చేయగలము? కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చేస్తాం, లేకుంటే నీటిని ద్రాక్షరసంగా మార్చేసేయాలి. కొంతమంది అది కాంపిటీషన్లు పెట్టుకుంటున్నాను, నేను ఇట్లా ద్రాక్షరసం మార్చాలి అన్నాడు. అది కాదు, అది ఫోకస్ కాదు. కానీ మనందరం కలిసి ప్రభు యొక్క సేవ చేసినప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు చేసిన కార్యం కంటే గొప్ప కార్యాలు మనం చేస్తాం. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో పరిచర్య చేసే సమయంలో ఒక్కసారి కూడా తన దేశం యొక్క సరిహద్దులు దాటలేదు. చిన్నప్పుడు తన
తల్లిదండ్రులు తీసుకెళ్లారు ఐగుప్తు దేశానికి. కానీ అదర్వైజ్ హీ నెవర్ ట్రావెల్డ్. ఒకే ప్రాంతంలో ఉండి ఆ చిన్న స్థలంలో సేవ చేశాడు. కానీ ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో వాటి కంటే గొప్ప క్రియలు అంటే ఏంటంటే, ఏదో ఎవ్వరు ఇప్పటివరకు చరిత్రలో చేయనిది మనం చేయడం అనేది కాదు, కానీ యేసు ప్రభు చేసినట్లు మనము కూడా సువార్తీకరణ చేయడము, దేవుని రాజ్యం కొరకు పనిచేయడమే గొప్ప క్రియలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.